సాయంత్రానికి తేలే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు 4 రోజులుగా ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ 2 స్థానాల్లో ముగ్గురేసి చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. 2 స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి 23,162 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంతవరకు పల్లాకు 122,639 ఓట్లు లభించాయి. 99,207 ఓట్లతో మల్లన్న 2వ స్థానంలో ఉన్నారు. కాగా ప్రొఫెసర్ కోదండరామ్ 3వ స్థానంలో ఉన్నారు. ఆయనకు 89,407 ఓట్లు వచ్చాయి. 2వ ప్రాధాన్యత ఓట్ల విషయానికొస్తే పల్లాకు 11,799 ఓట్లు పడ్డాయి. మల్లన్నకు 15,917, కోదండరామ్కు 19,335 చొప్పున 2వ ప్రాధాన్యత ఓట్లు లభించాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇవాళ సాయంత్రానికి తేలే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు 4 రోజులుగా ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ 2 స్థానాల్లో ముగ్గురేసి చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. 2 స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి 23,162 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంతవరకు పల్లాకు 122,639 ఓట్లు లభించాయి. 99,207 ఓట్లతో మల్లన్న 2వ స్థానంలో ఉన్నారు. కాగా ప్రొఫెసర్ కోదండరామ్ 3వ స్థానంలో ఉన్నారు. ఆయనకు 89,407 ఓట్లు వచ్చాయి. 2వ ప్రాధాన్యత ఓట్ల విషయానికొస్తే పల్లాకు 11,799 ఓట్లు పడ్డాయి. మల్లన్నకు 15,917, కోదండరామ్కు 19,335 చొప్పున 2వ ప్రాధాన్యత ఓట్లు లభించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ మరింత సమాచారం అందిస్తారు. భూపాల్, సంతోష్, నల్గొండలో జరుగుతున్న కౌంటింగ్ కు సంబంధించి కొంత ఉత్కంఠమైతే కొనసాగుతున్న పరిస్థితుంది. ఇప్పటికే కాంగ్రెస్ కు సంబంధించిన రాములు నాయక్ ఎలిమెంట్ కాగా ఇప్పుడు మాత్రం బీజేపీకి సంబంధించిన ఎలిమినేట్ కొనసాగుతుంది. బీజేపీ ఇప్పటి వరకు ఈ ఎలిమినేట్ ప్రక్రియలో మాత్రం కొంత కోదండరామ్ కొంత ముందుగా వెళ్తున్న పరిస్థితుంది. అయితే అది పెద్ద స్థాయిలో కాదు, మామూలు చిన్న స్థాయిలో వెళ్తున్న పరిస్థితుంది. ఇప్పటి వరకు పల్లా రాజేశ్వరరెడ్డి ముందు స్థాయిలో ఉన్నారు. అయితే ఇప్పుడు జరిగిన దాంతో కోదండరామ్ ముందెళ్ళగా ఆ తర్వాత తీర్మాన్ మల్లన్న, ఆ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్న పరిస్థితుంది. అయితే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన ఎలిమినేట్ జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ కోదండరామే ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. కోదండరామ్ కి బీజేపీకి సంబంధించిన దాంట్లో దాదాపుగా 15,000 నుంచి 20,000 ఓట్లు వస్తే మాత్రమే కోదండరామ్ ఎలిమినేట్ సమస్య నుంచి తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు కోదండరామ్ కు వస్తున్న ఓట్లు, అదేవిధంగా తీర్మాన్ మల్లన్నకి వస్తున్న ఓట్లని మనం పరిశీలించినట్లయితే కోదండరామ్ మాత్రం మినిమం 20,000 పైచీలకు ఓట్లు వస్తాయి. అంటే మొత్తం 44,000 ఓట్లు వరకు బీజేపీకి సంబంధించినవి, దాంట్లో మినిమం 20,000 ఓట్లు వస్తేనే కోదండరామ్ మాత్రం తన ఎలిమినేట్ సమస్య నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. లేదంటే కోదండరామ్ ఎలిమినేట్ అవుతూ తర్వాత తీర్మార్ మల్లన్న 2వ స్థానంలో, అంటే పోలింగ్ అంటే కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి మొదటి విడత మొదటి ప్రాధాన్యత ఓటు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి నిరంతరం కూడా తీర్మార్ మల్లన్న 2వ స్థానం, మొదటి స్థానంలో పల్లా రాజేశ్వరరెడ్డి, 3వ స్థానం కోదండరామ్ కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ బీజేపీ అభ్యర్థి ఎలిమినేట్ అయిన తర్వాత ఎలా ఉంటది అనేది కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ప్రధానంగా అంటే 2వ స్థానంలోకి కోదండరామ్ వెళ్తే 3వ స్థానంలోకి అప్పుడు తీర్మార్ మల్లన్న వస్తారు. తీర్మార్ మల్లన్నకు సంబంధించి ఎలిమినేట్ జరిగినప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయనే దాని మీద ఆధారపడుతుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా అంటే 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత, 4వ ప్రాధాన్యత, అంటే ఎన్ని ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ అన్ని ప్రాధాన్యతల ఓట్లని ఇప్పుడు లెక్కిస్తున్నారు. అధికారులు చెప్పేదాని ప్రకారం ఏంటంటే 2వ ప్రాధాన్యత అయిపోయిన తర్వాత 3వ ప్రాధాన్యత ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఆ విధంగా ఉండదు. 2, 3, 4 అంటే ఎన్ని ప్రాంతాలు ఉన్నప్పటికీ అవన్నీ ఇప్పుడే ఈ లెక్కింపుల్నే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ ఎలిమినేట్ ప్రక్రియ అయిన తర్వాత అంటే ఈ రిజల్ట్ కి సంబంధించి ఇప్పుడు బీజేపీది అయిపోతే ఆ తర్వాత 2లో ఉండే వ్యక్తి ఎవరు, 3లో ఉండే వ్యక్తి ఎవరు స్పష్టమవుతుంది. 3లో ఉండే వ్యక్తి ఎవరున్నప్పటికీ, కోదండరామ్ ఉన్నప్పటికీ, తీన్మార్ మల్లన్న ఉన్నప్పటికీ ఇంకా 1 లక్ష ఓట్లని లెక్కించాల్సి ఉంది. ఇదంతా ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపుగా ఈ అర్ధరాత్రి వరకు పడుతుందని చెప్తున్నారు. సంతోష్, థ్యాంక్ యూ భూపాల్.